అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. మొదటగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, అలాగే గురు మనకి వృషభ రాశిలో ఉన్నారు, శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు, అలాగే కేతు మన కన్యారాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు. గురుగారు, అక్టోబర్ మాసం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఏ గ్రహాలు సపోర్టింగ్గా ఉన్నాయి? తప్పకుండామా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4 పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు 100 కొంది ఉన్నాడు, అలాగే రాహు 6 స్థానంలో 100 కొంది ఉన్నారు, కేతు 1000 స్థానంలో 100 కొంది ఉన్నారు, కానీ 4 స్థానంలో మటుకు శని ఉన్నాడు. అది అర్ధాష్టం శని అయింది. మరి అనొచ్చు, అయ్యో శని స్వస్థానంలో ఉన్నాడు కదా, ఆయన కూడా మేలు చేయడా నష్టపరుస్తాడా అని. మేషరాశికి కానీ వృశ్చిక రాశికి కానీ అధిపతి కుజుడు, కుజుడికి శనికి అస్సలు పడదు. ఆ పరంగా చూస్తే ప్లస్ అర్ధాష్టమ శని కూడా అయింది. సో చాలా ఇబ్బంది పెడతాడు, ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఖర్చు విషయంలో కానివ్వండి, అలాగే మార్పుల విషయంలో కానివ్వండి, ఉద్యోగ మార్పుల విషయం కానివ్వండి, అనారోగ్యాలు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడం కానీ. ఎందుకంటే 4th హౌసే వాహన స్థానం, సో యాక్సిడెంట్ కూడా అవకాశం ఉందన్నమాట. మనకు అవ్వలేదు, మన బండికైనా, మన బండి ఎక్కడ పెట్టాం పార్కింగ్లో, దాని మనం పడిపోవచ్చు, ఎవరో తగిలేదు, ఎలా అలా మన బండికి నష్టం చేకూర్చేటట్టు, అలాగే వెహికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా, మెయింటెనెన్స్ అంతా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా జరగచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే రాహుకేతులు బలం బాగుంది కాబట్టి ఏం చూసుకోకలేదు. సప్తమంలో గురువు ఉన్నాడు, సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య, అలాగే వివాహ స్థానం సప్తమ స్థానం, భర్త లేదా భార్య, భార్యాభర్తలు ఇది మధ్యన అన్యోన్యత బాగుంటుంది, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ కూడా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అని చెప్పాలి, ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. అలాగే చాలామంది అంటే జాతకంలో సప్తమంలో గురువు ఉంటే కనుక గుడి కట్టడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ చేస్తారు. జాతకంలో లగ్నం నుంచి సప్తమంలో ఉంటాయి, సో వాళ్ళకి లేదు సాధారణంగా సప్తమ స్థానంలో గురువు లేడు జాతకంలో, కానీ ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. సో వీళ్ళలో ఎవరో ఒకరు 10% ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. మామూలుగా హారోస్కోప్లో లగ్నం నుంచి 7th హౌస్లో గురువు ఉంటే కనుక ఎలాగో ఉంటుంది, మరి అనొచ్చు అయితే 10% మందికి ఉంటుంది కదండి 100లో ఉంటుంది అంటే వాడి ధనం, వాడి కెపాసిటీ బట్టి. అదే ధనం ఉంటే కడతాడు, హెల్ప్, ధనం లేనివాడు ఉన్నాడు సహాయం చేస్తాడు దానికి, లేకపోతే మాట సహాయం చేస్తాడు, ఇక్కడ ఓల్డ్ ఏజ్ ఉందండి, ఇది చాలా బాగుంటుంది, నేను చూశాను కూడా, సో మీరు దీనికి హెల్ప్ చేయండి అని మనం మాట ద్వారానే హెల్ప్ చేస్తాం. సో ఎవరే ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు చిన్నవాళ్ళు చిన్నగా చేస్తారు, పెద్దవాళ్ళు పెద్దగా చేస్తారు. సో వృశ్చిక రాశిలో ఎవరైతే కొంతమంది ఉన్నారో వారికి ఎప్పటి నుంచో ఈ గుడి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు దాన్ని డైరెక్ట్గా కట్టడం కానీ, లేదంటే ఖచ్చితంగా దానికి సాయం కానీ చేసేందుకు అవకాశాలు ఇప్పుడు చాలా ఎక్కువగానే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల. అయితే వారి కుండలి బట్టి, జాతక కుండలి బట్టి వాళ్ళకి ఏదైతే మహర్దశ నడుస్తుందో ఆ మహర్దశ ఆధారంగా కూడా ఇప్పుడు మనం గోచర రీత్యా చూసుకున్నట్లయితే ఫలితం ఎట్లా మ్యాచ్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది, అంటే ప్రకారం కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ గురు మహర్దశ నడుస్తున్నా, గురువు అంతర్దశ నడుస్తున్నా, ఏ మహర్దశలో అయినా సరే గురువు అంతర్దేశం నడుస్తున్నా కూడా ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట ఈ చేసే పనులకి. అది కాకుండా వివాహం మెయిన్గా అవనివారికి అవ్వడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం అవడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఖచ్చితంగా. చాలా బాగుందనే చెప్పాలి వృశ్చిక రాశి వారికి కూడా. వృశ్చిక రాశి వారు కూడా బాగుంది. కొంచెం ఏంటంటే యోగ కారకుడు, ఈ వృశ్చిక రాశికి యోగ కారకుడు చంద్రుడు అవుతాడు, రవి కూడా అవుతాడు భాగ్యదశ మాత్రం. చంద్రుడు ఓకే, ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతాడు కూడా పర్లేదు, కానీ రవి మటుకు అక్టోబర్ 15 నవంబర్ 15 నీచులో ఉంటారు కాబట్టి డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు యోగకారకుడు నీచులో ఉన్నాయి, ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా సరే
యోగకారకుడు నీచలో ఉంటారు. ఉదాహరణకి యోగకారకుడు రవి కాబట్టి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి నెలలాళ్ళు నీచలో ఉంటాడు. అదే గురువు అనుకోండి ఏడాది మొత్తం నీచలో ఉంటాడు. అదే శని అనుకోండి 2.5 సంవత్సరాలు నీచలో ఉంటారు. కుజుడైతే 45 రోజులు, సో శుక్రుడైతే 20 రోజులు. అలా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ప్రస్తుతం మటుకు అక్టోబర్ 15 నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పట్టడం కానీ అలాగే వెహికల్కి ఎక్స్పెండిచర్ అవ్వడం కానీ వెహికల్ సర్వీసింగ్ ఇస్తారు. ఈ నెల మటుకు ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి 1000 అవుతాయి కనుక ఈసారి 2000, 3000, 4000 అయినా కూడా ఆశ్చర్యపోతుంది. సో వెహికల్ కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. వృధా ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవును. మరి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుందా? తప్పకుండా అండి. ఎందుకంటే సప్తమ స్థానం అంటేనే వివాహ స్థానం. సప్తమ స్థానం అంటేనే భర్త లేదా భార్య స్థానం కాబట్టి ఇప్పుడు సరిగ్గా ట్రై చేస్తాను కనుక గట్టిగా మానవ ప్రయత్నం మనం చేస్తే కనుక ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువ అని. ఇంకోటి ఇటువంటి ప్రేక్షకుల ద్వారా చెప్పదలుచుకున్నది ముఖ్యంగా నేను వివాహంలోనే ఎక్స్పర్టైజ్ అయ్యానండి. గత 30 సంవత్సరాల నుంచి 5000 పెళ్ళిళ్ళు చెప్పాను, 100,000 మ్యాచ్ మేకింగ్స్ చెప్పాను. కాబట్టి నా ఫస్ట్ నుంచి నేను తీసుకున్న సబ్జెక్టే వివాహం అండి. నా గౌరవ డాక్టరేట్ కూడా వివాహంలోనే ఇచ్చారు. కానీ ముఖ్యంగా నేను చెప్పేదలుచుకుని ఏంటంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఊరికే పగడం మటుకు పెట్టుకోకండి. పగడం అంటే కుజుడికి సంబంధించిన ప్లానెట్కి సంబంధించిన స్టోన్ అది. సో ఇదే కుజుడు బ్రేక్స్ కూడా చేస్తాడు, బ్రేక్ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు మనకి సంబంధం రావాలి, సంబంధం కుదరాలి. అది మనకి ఎన్ని చూస్తున్నాయి పగడం పెట్టడం ద్వారా అసలు అది ముందుగానే రాదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాలి ఒకటికి, ఓ నెగిటివ్ ఎక్కిస్తే ఏమవుతుంది? అది వెంటనే వాడు ఏదో ఒకటి అవుతుంది అన్నమాట. సో ఏది అవసరం అదే పెట్టుకోవాలి, ఏది అనవసరం దాన్ని వదిలేయాలి. అసలు ఏ స్టోన్ పెట్టకపోయినా పర్లేదు, ముందు వివాహ విషయంలో మటుకు పగడం అస్సలు పెట్టుకోకూడదు. చాలామంది వివాహం అట్లే కాబట్టి పగడం పెట్టుకోండి అంటున్నారు, అది పెట్టుకోకూడదు. దానివల్ల బ్రేక్ అవుతుంది, ఇంటికి సంబంధాలు రావు, కుదిరిన సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎంతోమంది చూసాను, వాళ్ళకు కూడా చెప్పింది అదే అన్నమాట మెయిన్. సో ముఖ్యంగా ఫస్ట్ బేసిక్ పాయింట్ మటుకు మెయిన్ పాయింట్ పగడం పెట్టుకోకండి. అలాగే రెండో మెయిన్ పాయింట్ తల్లిదండ్రులు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చేయాలని చేయలేకపోయినా ముఖ్యంగా పిల్లలకు ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేది వాళ్ళకి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకుంటారో అప్పుడే పెళ్ళి అవుతుంది. లేకపోతే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నావదు, పంచమంలో గురువు ఉన్నావదు, సప్తమంలో ఉన్న గురువు అవ్వదు, భాగ్యంలో ఉన్నావదు, లాభంలో ఉన్నావదు. అవి వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ అవ్వదు. అవ్వకపోవడం కారణం ఇదే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవాలని అనుకోవట్లేదు, అందుకే అవ్వట్లేదు. తల్లిదండ్రులు ఎన్ని చూసినా టైం వేస్ట్. సో ముందుగా మీ పిల్లల్ని మీరు రెడీ చేయండి, పిల్లల్ని రెడీ చేసి చేయండి. ఎప్పుడైనా సరే చిన్న వయసులో అయితే కనుక బెస్ట్, ఎక్కువ సంబంధాలు వస్తాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ మనం ఎక్కువగా వెతకచ్చు. అది ఏజ్ పెరిగే కొద్దీ. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, 26 ఏళ్ళ అమ్మాయి ఉంది, 27 నుంచి 30 ఏళ్ళ దాకే చూడగలుగుతాం అబ్బాయిని. కానీ ఆ 25 వాడు పోయాడు, 24 వాడు పోయాడు, 23 పోయాడు, అదే 21, 22 మొదలుపెట్టారు, మీరు 27 దాకా చూడవచ్చు. 5 ఏళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా వాడు చదువు, ఉద్యోగం, జాతకం, ప్రాపర్టీ అన్నీ బాగున్నాయి. సో 5-6 ఏళ్ళు దూరంగానే వెళ్ళి మీరు చేయగలుగుతారు. మీకే 26 వచ్చాం కానీ మీరు ఎవరిని చూడగలుగుతారు అలామాట. సో ఈ వయసు పెరిగే కొద్ది కూడా సంతాన సమస్యలు కూడా వస్తున్నాయి. సంతానం ఇప్పుడు చూడండి, 10 మంది పెళ్ళి అవుతుంది, ముగ్గురికి సంతానం ఉండట్లేదు, మళ్ళీ వేరే ద్వారా వాళ్ళు సంతానం వెళ్తారు, దానికి 7 లక్షలు ఖర్చు అవుతున్నాయి, ఆ అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా సంతాన స్థానం ఎలా ఉంది, ఉద్యోగ స్థానం ఎలా ఉంది, ఆరోగ్య స్థానం ఎలా ఉంది, ఆయుష్ స్థానం ఎలా ఉంది, యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి మ్యాచ్ మేకింగ్ చేయాలి. చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఫస్ట్ మటు ముఖ్యంగా పగడం పెట్టుకోకుండా ఉండడం, పెళ్లికి ముందు అవసరమైతే అప్పుడు పెట్టుకోవాలి. మరి అర్ధాష్టమ శనితో స్థాన చలనం ఎంత వరకు ఉంటుంది? సో ఖచ్చితంగా స్థాన చలనం ఉంటుంది. ఉద్యోగ మార్పు కానీ, ఇల్లు మార్పు కానీ, అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే కొత్త ఊరికి వెళ్ళడం కానీ, అక్కడ జాబ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. స్థాన చలనం 100% ఉంటుంది. మరి ఈ అర్ధాష్టమ శని కోసం ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి, పరిహారాలు ఏం చేయాలి? అంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్తో వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్రం 40 సార్లు చదువుకోవడం వీలు అవుతాయి. 40 సార్లు అని చాలా కష్టం అండి. ఒకసారైనా ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకోవడం, ప్రతి శనివారం లేదా మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే శివుని కూడా ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు శివుడు అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిది. ఈ పరిహారాలు చేస్తానికి సరిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురువుగారు, వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందన్న విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.